हेलो फ्रेंड्स, आई एम उपेक्षा उपेक्षा वंटिल्लु चैनल लो स्वागतम सुस्वागतम। सो ई रोज मन रेसिपी प्रसादम पुलिहोर। मन वीकेंड्स लो टेंपल की वेल्तुंटाम कदंडी, ఆ టెంపుల్లో ఇచ్చే ప్రసాదం పులిహోర మనల్ని ఎంతో అట్రాక్ట్ చేసి టేస్టీగా ఉంటుంది కదండి. సో అదే సేమ్ యాజ్ టెంపుల్ టేస్టీ పులిహోర మన ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామా మరి. సో ఈ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటో చూద్దాం. 1 కప్ రైస్, శనగపప్పు, పల్లీలు, ఆయిల్, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, పోపు దినుసులు, హింగ్, కర్రీ లీవ్స్, టర్మరిన్, లెమన్, జింజర్, టర్మరిక్ పౌడర్, 4 ఎండుమిరపకాయలు, 3 గ్రీన్ చిల్లీస్. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని హండి పెట్టుకొని వాటర్ వేసుకున్నామండి. సో అండి, ఇప్పుడు వాటర్ మనకి హీట్ ఎక్కింది. ఇప్పుడు రైస్ 1 కప్ మనం తీసుకున్నాం కదా, నేను వాష్ చేసి పెట్టుకున్నానండి రైస్. ఇప్పుడు మనం హండీలో వేద్దాం రైస్. రైస్ అంతా వేసుకున్నామండి. రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి, లేకపోతే ఉండలుండలుగా ఉంటుంది. మనం ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాము, పులిహోరకి కలర్ అనేది బాగా వస్తుందండి. కొంచెం వేసుకుందాం, మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మనం ఇప్పుడు రైస్ బాయిల్ అవుతుంది కదండి, ఇప్పుడు మనం కొంచెం స్మాష్ చేసుకున్న జింజర్ వేసుకుంటే రైస్ అనేది బాగుంటుందండి, ఫ్లేవర్ బాగా వస్తుంది టెంపుల్ స్టైల్ పులిహోర. సో ఫ్రెండ్స్, మనకి రైస్ అనేది బాయిల్ అయిపోయిందండి 10 మినిట్స్. ఇప్పుడు మనం దీన్ని డ్రైన్ చేసి పక్కన పెట్టుకుందాం. రైస్ అన్ని కడాయి పెట్టుకొని పల్లీలు అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై అయినట్టు చూసుకోండి. ఈ శ్రావణ మాసంలో పులిహోర అనేది అమ్మవారికి చాలా ఇష్టం కదండి, అందరూ పెడుతూ ఉంటారు. సో నెక్స్ట్ మనం ప్రసాదం పులుసు రెడీ చేసుకుందామండి. కడాయి పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం తాలింపు దినుసులు వేసుకుందాం. ఫస్ట్ తాలింపు దినుసులు కొంచెం చిట్పటలాడాలండి, చిట్పటలాడిన తర్వాత మనం శనగపప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదా వేసుకుందాం. శనగపప్పు కొంచెం ఫ్రై అవ్వాలండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు మనం కొంచెం అల్లము తీసుకున్నాం కదా జింజర్, అది వేసుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న స్లైసెస్ ముక్కలు. ఈ పులిహోరకండి ప్రసాదం పులిహోరకి జింజర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఇలా 2 పీసెస్గా వేసుకుంటే మనకి స్పైస్ అనేది చాలా బాగా వస్తుందండి. ఫ్రై అయిపోయాయి కదండి పోపు దినుసులు అన్ని. హింగ్ అనేది మస్ట్ అండి, హింగ్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది పులిహోర. ఇప్పుడు నెక్స్ట్ మనం టామరిన్ జ్యూసు ఇలా తీసుకొని
ఉంచుకోవాలండి వన్ బౌల్. ఇప్పుడు వేసుకుందాం టామరిండ్ జ్యూస్ కూడా. బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 నిమిషస్ ఈ పులుసు అనేది బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మనకి కలర్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనకి పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఇలాగా ఆయిల్ అనేది బయటికి ఇలాగ రావాలండి మీద మీదకి, అప్పుడు పులుసు అనేది మనకి రెడీ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్ మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం రైస్ ఇలా ప్లేట్లో తీసుకొని పులుసు అనేది ఇప్పుడు మిక్స్ చేసుకుందాము మెల్లమెల్లగా. ఇలాగ ఆయిల్తో పాటు వేయండి మొత్తం. ప్రసాదం పులిహారం అనేది రెడీ అయిపోయింది. ఇలా బాగా మిక్స్ చేసుకోండి మొత్తం రైస్ అంతటిని. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ నైవేద్యం పెడితే చాలా మంచిదండి. సో మనం ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి ప్రసాదం పులిహారం. ఇప్పుడు మనం పల్లీలు కూడా ఇందులోనే యాడ్ చేద్దాము కూడా. ఇలాగా చక్కగా పల్లీలు అనేది ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పులిహోర అనేది. ప్రసాదం పులిహారం రెడీ అండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.